నిహారిక కొనిదల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన చిత్రం కమిటీ కుర్రోళ్లు యదు వంశీ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేశారు ఆగస్టు తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అటు యూత్ ను ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ పెరగటం సినిమాకు దక్కిన ఆదరణను తెలియచేస్తోంది కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక మొదటి ను పూర్తి చేసుకుంది ఈ సినిమాకు మౌత్ టాకుతో రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతూ వెళ్లాయి విడుదలైన మొదటి మూడు రోజుల్లో కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆరు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం ప్రేమ కుటుంబంలోని భావోద్వేగాలను దర్శకుడు యదు వంశీ కమిటీ కుర్రోళ్లలో చాలా చక్కగా ఎక్కడ బోర్ కొట్టించకుండా ఆద్యంతం అలరించాడు ఈ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు పదకొండు మంది హీరోలు నలుగురు హీరోయిన్స్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ నీహారిక కొనుదల చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు అలాగే కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి ఏదేమైనా ఈ కొత్త కమిటీ కుర్రాళ్లు బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తున్నారనే చెప్పాలి